वेलकम टू कुसुम क्रिएशंस मिसेस माधुरी भास्कर चूपिस्तुन्न वंट कट्टे पोंगली इदि कोर्रल तो तैयार चेस्तुन्नानु सिरी धान्यालो आरु रकालु कदा ई आरु रकंलो ओकटैन कोर्रलु ई कोर्रलु एंटंटे मनकि श्वासकोशालनि ऊपिरितित्तुलनि क्लीन चेस्तुंदंट सिरी धान्यालो प्रतिदी कूडा मनकि बाडीलोनि प्रति अवयवालनु कूडा क्लीन चेस्तू उंटायि కాబట్టి మనం ఏంటంటే ఒక్కొక్క సిరి ధాన్యాన్ని రెండు రోజులు వాడుకోవాలి ఇలాగ మనం వాడేసుకుంటే మన బాడీలోని ప్రతి అవయవాలు కూడా క్లీన్ అయిపోతుంటాయి కాబట్టి ఈ రోజు మనం ఈ కొర్రల తోటి కట్టపొంగలి చేస్తున్నాను రోజు ఈ సిరి ధాన్యాలతో మనం అన్నం తినాలంటే తినలేము మనం చేసుకునే టిఫిన్ లో వీటిని ఉపయోగించుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ కట్టపొంగలిని నేను ఎలా తయారు చేస్తున్నానో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక గిన్నె తీసుకొని అది హీట్ అయిపోయాక ఈ కప్పు చూడండి నేను అన్ని కూడా ఈ కప్పు తోటే కొలకలు చెప్తాను ఈ కప్పు తోటి నేను ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిని గిన్నెలో వేసేసేయండి ఈ గిన్నెలో వేసిన నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి వచ్చేసి మనము ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా ఒక మీడియం సైజ్ లో ముక్కలు చేసుకున్నాను ఇలా ముక్కలు చేసుకొని ఈ నెయ్యిలో వేసేసేయండి ఈ ఉల్లిపాయలు ఇలాగ ఫ్రై అయిపోయాక రెండు మీడియం సైజు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని దీంట్లో యాడ్ చేయండి తర్వాత మిరియాల పొడి ఈ మిరియాల పొడి చూడండి నేను హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను దీంట్లో పచ్చిమిరపకాయల ఫ్లేవర్ కన్నా మిరియాల పౌడర్ ఫ్లేవరే ఎక్కువగా ఉండాలి ఈ మిరియాల పౌడర్ మనలోని గొంతులో ఉన్న కఫాన్ని కూడా పోగొట్టేస్తుంది కాబట్టి మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను నేను ఈ మిరియాల పౌడర్ ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నిటిని మనం మీడియం గా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మీడియం గా ఫ్రై అయిపోయాక దీంట్లోకి వాటర్ తీసుకుందాము చూడండి నేను ఇందాక చూపించాను కదా ఆ కప్పు తోటి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల వాటర్ ని ఇందులో పోసుకోండి ఇది కొంచెం తెల్లనివ్వండి ఈ తెల్లరించే లోపు నేను కొర్రల్ని ఎంత కొలతలో తీసుకున్నానో చూపిస్తాను ఇవి కొర్రలు ఇవి వచ్చేసి పెసరపప్పు నేను ఈ కప్పు తోటి ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను ఒక పావు కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు కొర్రలకి పావు కప్పు పెసరపప్పు ఇదే కొలత తోటి మీరు తీసుకోండి వీటిని మనం శుభ్రంగా కడిగేసుకుందాము ఈ కడిగి పెట్టుకున్న కొర్రలు పెసరపప్పుని ఈ చూడండి ఈ నీళ్లు కూడా తెల్లిపోతున్నాయి దీంట్లోకి ఈ కొర్రల్ని యాడ్ చేసేద్దాము ఈ కొర్రల్ని మనం దీంట్లో యాడ్ చేశాక దీంట్లోకి salt వేసుకుందాము ఈ salt కూడా మన టేస్ట్ కు తగినట్లు వేసుకోండి చూడండి నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే salt వేశాను మనకు బియ్యంలో పట్టినట్టు కొర్రలకి ఎక్కువ salt పట్టదు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఇలాగా కలబెట్టేశాక మనం కుక్కర్ లో కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కుక్కర్ లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు కుక్కర్ లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చుకుందాము 3 విజిల్స్ వచ్చేయి ఉడికిపోయిందో లేదో చూద్దాము విజిల్ తీసేస్తున్నాను ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము ఇది పెరుగు చట్నీ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటది కొంగలు రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిగా వచ్చేసింది మనము పోసుకునే ఎత్తును బట్టి ఇది ఇట్లా వస్తుందన్నమాట నేను దీనికి కొలతలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక కప్పు మనం కొర్రలు తీసుకుంటే పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి పావు కప్పు నెయ్యి తీసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మనము ఈ కరెక్ట్ కొలతలతో చేస్తేనే కట్టపొంగలి బాగా పొడి పొడిగా వస్తుంది మనం ఏ మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే కట్టపొంగలిలో నీరు ఎక్కువైపోయి ఇది బాగా ముద్ద ముద్దగా వస్తుంది పొడి పొడిగా వస్తేనే కట్టపొంగలి టేస్ట్ గా ఉంటది